हाई अंडी वेलकम बैक टू ट्विंकल विहारी चैनल इंट्रेस्टिंग टॉपिक अंडी अम्मायिलंदर की एंतो इष्टमैनटुवंटि गोल्ड ज्युवेलरी सो जनरल गा वच्चेसि गोल्ड ज्युवेलरी चेसेटप्पुडु मनं चाला चाला वर्ड्स विंटुंटां कदंडी क्यारेट्स अनि विंटामु टू टाइप्स आफ् क्यारेट्स उंटे केईआरएटी सीआरएटी तर्वात 916 अनि विंटामु हाल्मार्क अनि विंटामु डिफरेंट डिफरेंट स्टोन्स विंटामु सीजेट्स अंटामु इप्पुडु मोज़नाइट्स वस्तुन्नायि स्वरोस्की अंटामु अन्कट् डिफरेंट डिफरेंट उंटायि कदा सो नेनेंटंटे फस्ट गोल्ड ज्युवेलरी स्टार्ट चेसिनप्पुडु అంతా చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ లాగా అనిపించేదండి సో మనం ఏంటంటే వీఆర్ యూస్ టు దట్ కదా ఎప్పుడైనా గోల్డ్ కొనాలి అంటే ఇది అంటే వన్ థింగ్ ఈజ్ హ్యూజ్ బడ్జెట్ కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ గోల్డ్ కొనాలి అంటే పెద్దాలతోనే వెళ్తాము పెద్దవాళ్ళు చెప్పింది చూసి కొంటాం ఇది జనరల్ బట్ యూనో జస్ట్ థింక్ లైక్ దిస్ యూనో జనరల్గా ఎప్పుడైనా చిన్న టీవీను ఫ్రిడ్జ్ తర్వాత ఒక ల్యాప్టాప్ ఇవి కొనాలంటేనే విడు లాట్ ఆఫ్ రీసెర్చ్ కదా అంటే నాట్ ఓన్లీ ద డిజైన్స్ జనరల్గా ఏంటంటే ఇది వర్తా కాదా దీని ఫీచర్స్ ఏంటి ఐ మీన్ జనరల్గా ఒక టూ త్రీ కంపెనీ కంపేర్ చేసి ఇలా ఉంటాం కదా ఇన్వెస్ట్మెంట్ సో వెన్ ఇట్ కమ్స్ టు జ్యువెలరీ అట్లీస్ట్ ఇఫ్ యు ఆస్క్ మీ జ్యువెలరీ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాం జనరల్ గా మంచి మంచి డిజైన్స్ మాత్రమే కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాము ఈ డిజైన్ కావాలి ఈ స్టోన్స్ కావాలి ఇలా వెళ్తామే కానీ వాట్ ఇట్ ఈస్ అంటే మనం కొంటున్నది ఏం ప్యూరిటీ ఉంటుంది ఏంటి ఎలా తెలుసుకోవాలి ఇదంతా ఏంటంటే ఒక టఫ్ సబ్జెక్ట్ లాగా అనుకుంటామండి ఐ డూ అగ్రీ నేనేంటంటే నేను కొంచెం చిన్నగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయగానే ఐ స్టార్టెడ్ డూయింగ్ ద రీసెర్చ్ ఆన్ దిస్ అండి అది పిహెచ్డీ కొర కదా అలానే వెళ్తుంది సో డీప్గా డీప్ డైవ్ వెళ్ళేసి ఏంటి అసలు అనేది నేను తెలుసుకున్నానండి ఒకటి ఏంటంటే కొన్ని కొన్ని పేరెంట్స్ దగ్గర నుంచి తెలుసుకున్నా కొన్ని ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొంచెం జ్యువెలరీ షాప్స్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడైనా చిన్న వస్తువు కొనడానికి వెళ్ళినా కూడా అంటే ఆల్మోస్ట్ ఐ లీడ్ ద షాప్ కీపర్స్ బ్రెయిన్ అనమాట మనకు మార్కెటింగ్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఐ ట్రై టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అండి సో ఈరోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతోటి కూడా షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఐఎమ్ షూర్ దిస్ విల్ బి యూస్ఫుల్ టు ఎవ్రీబడి అట్లీస్ట్ యూనో నాలాగా అంత హాఫ్ నాలెడ్జ్తో గోల్డ్ గురించి ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను సో తప్పకుండా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి కూడా తప్పకుండా షేర్ చేయండి అదే మాదిరిగా ట్రస్ట్ మీ ఐ బాట్ దిస్ యూనో బ్లాక్ బోర్డ్ ఫ్రమ్ మై డాటర్ ఐ ఓ హర్ ఎ లాట్ సో ఫర్ దాట్ సేక్ యూ నీడ్ టు హిట్ థమ్స్ అప్ అండ్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో ఓకే వితౌట్ ఎ ఫర్దర్ డ్యూ నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ వీ టేక్ అ టాపిక్ ఆఫ్ క్యారెట్ అండి నేను బోర్డ్ ఎందుకు పెట్టుకున్నానంటే ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్ అన్నమాట ఓకే అండి ఫస్ట్ లెట్ సీ అబౌట్ దిస్ క్యారెట్ ఓకే కేఏఆర్ఏటి అండ్ సిఏఆర్ఏటి ఓకే దీస్ టూ ఆర్ డిఫరెంట్ క్యారెట్స్ అండి మనం ఎప్పుడైనా గోల్డ్ కొనేటప్పుడు గోల్డ్ షాప్స్లో ఇది జనరల్గా మనం వింటూ ఉంటాము ఓకే బట్ దీస్ టూ ఆర్ డిఫరెంట్ క్యారెట్స్ బట్ దే ఆర్ నాట్ ద తినే క్యారెట్లు ఓకే డిఫరెంట్ క్యారెట్స్ సో ఈ క్యారెట్ని జనరల్గా ఎలా చేస్తారు అంటే ఇలా కే అన్న రాస్తుంటారు లేకపోతే కన్నా కేటి అన్న రాస్తుంటారు బ్రాడ్ సెన్స్లో చెప్తాను చూడండి ఇది కూడా సి రా సిటీ రాస్తారు సో నేను బ్రాడ్ సెన్స్లో చెప్తాను ఈ కేటి వచ్చేసి ఇది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ప్యూరిటీ అండి ఇట్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ ద మెటల్ అనమాట ఇది వచ్చేసి సైజ్ ఓకే దిస్ ఇస్ వెరీ వెరీ బ్రాడ్ పర్స్పెక్టివ్లో అయితే ఈ కేటీని మనం ప్యూరిటీ చూడడానికి వాడతాము ఈ సిటీని వచ్చేసరికి సిఏఆర్ఏటి క్యారెట్ని సైజ్ చూడడానికి వాడతాము ఇది వచ్చేసి ప్రెషియస్ మెటల్స్ అంటే డైమండ్ సీజర్స్ ఇలాంటి వాటికి వాడతాము నేను చెప్తానండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఐ షేర్ ఇట్ హియర్ అండ్ దిస్ కేటీ కేఏఆర్ఏటి వచ్చేసి ఇది ప్యూరిటీ చూడడానికి వాడతాం అంటే ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్ ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్ ఎలా కొంటాం చెప్పండి అంటే గోల్డ్ ప్యూరిటీ అంటే ఎలా చూస్తాం మనము ఏదో 24 KT అనేది మనకు తెలుసు ఓకే అండ్ 22 KT అనేది కూడా మనకు తెలుసు కే అని కూడా రాస్తారు అండ్ ఈవెన్ చెప్పాలంటే ఇప్పుడు 18 వచ్చింది 14 వచ్చింది 10 కూడా వచ్చింది ఓకే దిస్ ఇస్ వాట్ ఐ నో మేబీ డిఫరెంట్ క్యారెట్స్ కూడా ఉండుండొచ్చు సో జనరల్గా చూసే జ్యువెలరీ అయితే ఇది సో మనకి తెలుసు 24 క్యారెట్స్ అంటే కాయిన్ కొన్నాను ఓకే 24 క్యారెట్స్ కాయిన్ కొన్నాను 24 క్యారెట్స్ బిస్కెట్ కొన్నాను అంటాం కదా సో దిస్ ఈస్ నథింగ్ బట్ 100% ప్యూరిటీ అగైన్ యూ కెన్ ఆస్క్ మీ వై ఓన్లీ 24% ఇస్ 24 క్యారెట్స్ ఇస్ కాల్డ్ 100% సో అది ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఏదైనా కానీ మనం మెజర్ చేయాలి అంటే సే సింపుల్ ఎగ్జాంపుల్ ఒక డే ఎలా మెజర్ చేస్తాము 24 అవర్స్ ఇస్ కాల్డ్ యాజ్ అ డే
ओके అలానే ఒక లిక్విడ్ అనుకోండి ఇప్పుడు మిల్క్ కాని ఎనీథింగ్ లిక్విడ్ ఐటమ్స్ ఎలా మెజర్ చేస్తామో 1 లీటర్ అంటాం అంటే 1000 ml ఇస్ కాల్డ్ as 1 లీటర్ సో సిమిలర్ వే గోల్డ్ ఎలా మెజర్ చేస్తారు అంటే ఇట్ ఇస్ మెజర్డ్ ఇన్ క్యారెట్స్ అండ్ దట్ టు 24 క్యారెట్స్ సో 24 క్యారెట్ ఇఫ్ ఒక మెటల్ ఏదైనా 24 క్యారెట్స్ ఉంది అంటే దట్ ఇస్ కాల్డ్ as 100% ప్యూరిటీ ఓకే అండ్ దెన్ వాట్ ఇస్ 22 క్యారెట్స్ దెన్ అంటే సింపుల్ మనం స్కూల్లో చదువుకున్న సింపుల్ క్యాలిక్యులేషన్ ఒకటి చెప్తాను చూడండి ఇలా ఉంటది కదా ఇప్పుడు 24 క్యారెట్స్ ఈజ్ ఈక్వల్ టు 100% 22 క్యారెట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అప్పుడు ఏం చేస్తాం మనము 100 డివైడెడ్ బై 24 × 22 చేస్తాం ఓకేనా ఇది చేస్తే జనరల్గా మీరు క్యాలిక్యులేటర్లో ఒకసారి చేస్తే 91.6 వస్తుంది ఐ థింక్ దిస్ నంబర్ ఎవ్రీబడి కెన్ రిలేట్ టు మనం ఎప్పుడైనా గోల్డ్ జ్యువెలరీ కొన్నప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే 916 గోల్డ్ కొన్నాము అంటాం 916 ఇస్ నథింగ్ బట్ 91.6% ప్యూరిటీ అన్నమాట దీని అర్థం ఏంటంటే 91.6% ఐఎమ్ ష్యూర్ మీరు ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్ళి మీ దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ చెక్ చేయండి ఎనీథింగ్ అండి స్టార్టింగ్ ఫ్రమ్ బ్యాంగిల్ టు నెక్లెస్ టు మనం వేసుకునే మంగళసూత్రం చైన్ల దగ్గర నుంచి మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీ మీద కూడా ఎక్కడో ఒక దగ్గర 91.6 అనేది ప్రింట్ అని చెప్పను మోల్డ్ అచ్చులాగా కనిపిస్తుంది అనమాట దాని మీద గోల్డ్ మీద ఇలా వేసుంటారు 91.6 ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది అందుకనే మనం గోల్డ్ కొనేటప్పుడు అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కదా తెలీదు అన్నట్టుగా పెద్దాలను తీసుకుని వెళ్తాము అండ్ విత్ దేర్ అంటే సూపర్విషన్ విల్ బై ఇట్ దట్స్ అ గుడ్ థింగ్ నేను డినై చేయట్లేదు బట్ ఒకవేళ మీరే ఏదైనా గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు అంటే ఐ ఫీల్ అంటే నాకు ఇలా అనిపించింది అనమాట వీ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ఇట్ అని ఎందుకంటే ఒక చిన్న వస్తువు కొనేటప్పుడే ఒక అంటే చెప్పాను కదా టీవీ ల్యాప్టాప్ ఇలా చిన్న చిన్న కొనేటప్పుడే వీ చెక్ ఫర్ సో మెనీ ఫీచర్స్ అంటే కంపేర్ చేస్తాము రెండు మూడు కంపెనీస్ చూస్తాము ప్రైస్ మ్యాచ్లు చూస్తాము సో మెనీ థింగ్స్ చూస్తాం మనం దాంట్లోని కాకపోతే గోల్డ్ వచ్చేటప్పటికే ఐ థింక్ యూ ఆల్ విల్ యాక్సెప్ట్ విత్ మీ గోల్డ్ వచ్చేటప్పటికి ఎలా చూస్తాము డిజైన్స్ చూస్తాం ఓకే వాట్ ఈస్ ట్రెండ్ ఓకే ఇప్పుడు కాసులపేట ట్రెండ్ ఉందా రాంపరివాడ ట్రెండ్ ఉందా ఇంకోటి మ్యాంగో మాల ఇట్లా ట్రెండ్ చూస్తాము అండ్ నెంబర్ టూ వి కలెక్ట్ ది డిజైన్స్ ఓకే అండ్ ఎలా చూస్తామంటే నా దగ్గర యూనిక్ డిజైన్ ఉండాలి ఎవరి దగ్గర ఉండని డిజైన్ ఉండాలి ఇలా చూస్తాం కానీ బట్ వెదర్ వీఆర్ ఇస్ హ్యూజ్ అండి లాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం కరెక్ట్ 22 క్యారెట్స్ కే ఇన్వెస్ట్ చేస్తున్నామా లేకపోతే వాళ్ళు మనకి 18 ఇస్తున్నారా 10 ఇస్తున్నారా అనేది మనకు తెలియాలి కదా అందుకోసము ఐ స్టార్టెడ్ డిగింగ్ డీప్ ఇన్ టు దిస్ టాపిక్ అండి ఈ సబ్జెక్ట్ గురించి కొంచెం తెలుసుకోవాలి అనుకున్నాను బికాస్ ఎ లాట్ వీఆర్ ఇన్వెస్టింగ్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ వీఆర్ పేయింగ్ అంటే మనం పే చేస్తున్న మనీకి రైట్ ప్రోడక్ట్ మనకు వస్తుందా లేదా అని సో ఇప్పుడు చూడండి 22 క్యారెట్స్ కి 91.6% అయిందా 18 క్యారెట్స్ కి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే వీ కెన్ డూ ద సేమ్ క్యాలిక్యులేషన్ ఓకే అండ్ సేమ్ గోస్ అండి సేమ్ దీనికి కూడా ఇలానే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోస్ట్లీ మనం ఇక్కడ యుఎస్ లో కొంటున్నాము అట్లీస్ట్ మై ఫేవరెట్ షాప్ ఇస్ కాస్కో ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ బట్ నాకు అది చాలా ఇష్టం అక్కడ మనం చూస్తే మనకు మేజర్ గా ఏముంటాయి అంటే కాస్కోలో ఏదో 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ గోల్డ్ ఉంటాయి సో చాలా మందికి అది డౌట్ ఉంటుంది అంటే ఇస్ ఇట్ రైట్ టు ఇన్వెస్ట్ హియర్ ఎందుకంటే ఇండియాలో గోల్డ్ మనకు చాలా ప్యూర్ ఉంటుంది కదా ఇది రీసేల్ వాల్యూ ఉంటుందా లేదా అని చెప్పి బట్ వన్ థింగ్ యూ రిమెంబర్ ఇప్పుడు మనం జస్ట్ రఫ్ గా ఇక్కడ 24 క్యారెట్స్ అంటే 100% అయినప్పుడు 14 క్యారెట్స్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ద ప్యూరిటీ విల్ కమ్ డౌన్ ఓకేనా అదే మాదిరిగా మనం మనీ పే చేసేది కూడా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చాలా రఫ్ గా తీసుకుంటున్నా ఈ నంబరు ఇది 45,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ బిలీవ్ దిస్ వన్ ఓకే 24 క్యారెట్స్ 45,000 ఉన్నప్పుడు ఓకే ఆబ్వియస్లీ మనం 14 క్యారెట్కి ఇంత అమౌంట్ పెట్టాము బికాస్ ద ప్యూరిటీ ఇస్ లెస్ కాబట్టి మనం పెట్టే మనీ కూడా ఇది తగ్గుతుంది అండ్ జస్ట్ సేయింగ్ రఫ్ నెంబర్ అరౌండ్ 25,000 పెట్టచ్చు మనం ఇక్కడ అంతే పెడతాం మనం ఓకే బికాస్ ప్యూరిటీ ఇస్ లెస్ అదే మాదిరిగా మనం రీసేల్ చేసేకి వెళ్ళినప్పుడు మనకి ఈ మనీ రాదు ఎందుకంటే మనం కొన్నది ఈ మనీకే సో దీని మీద ఆబ్వియస్లీ కొంచెము డిప్రిసియే కొంచెం తగ్గుతుంది బట్ మనకు ఆల్మోస్ట్ అంటే మెటల్ ఇస్ ఏ గోల్డ్ గోల్డ్ ఇస్ అ గోల్డ్ బట్ కాకపోతే ప్యూరిటీ తగ్గుతుంది కొనేటప్పుడు తక్కువ కొంటాం అమ్మేటప్పుడు కూడా తక్కువ అమ్ముతాం అంతే అంతేగాని ఓన్లీ అంటే ఇప్పుడు ఇండియాలో కొనే గోల్డ్ ఒక్కటే ప్యూర్ ఇక్కడ కాదు అనుకోవడానికి లేదు ఎనీ కంట్రీ ఆర్ లివింగ్ అలా అనుకోవడానికి లేదు నెంబర్ టూ వచ్చేసి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరగడంతో ఇవి చాలా వింటున్నామండి 10 క్యారెట్స్ కూడా చాలా వింటున్నాయి ఇప్పుడు జ్యువెలరీ అంటే ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ సిల్వర్ బేస్ జ్యువెలరీ ఎలా వింటున్నాము 10 క్యారెట్స్ జ్యువెలరీ అని కూడా అలానే వింటున్నాం సో సింపుల్ కాన్సెప్ట్ అండి ఎందుకంటే ప్యూరిటీ తగ్గుతుంది కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది ఇక్కడ 100,000 పెట్టేది 100,000 పెట్టేది ఇక్కడ మనకు మేబీ 30,000-40,000 లో వచ్చేయచ్చు అట్ ద సేమ్ టైం వెన్ యూ గో బ్యాక్ ఫర్ సెల్లింగ్ మనకు వచ్చే రిటర్న్స్ కూడా తక్కువే ఉంటాయి బికాస్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ లెస్ అండ్ రిటర్న్స్ ఇస్ ఆల్సో లెస్ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ యా వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రైస్
ప్రైస్ కదా. సో ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనము అంటే ఈ రోజు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది అని చెప్పి 24 క్యారెట్స్ ఎవరైనా చెప్పారనుకోండి మనకు, అంటే అట్లీస్ట్ మనం వెబ్సైట్లో చూసాము మనకు తెలిసింది. సో 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి మనకు 45,000 ఉందనుకుందాం ఈరోజు. ఓకే, బేర్ విత్ మై హ్యాండ్ రైటింగ్. ఓకే, ఎంత అనుకుందాం. అప్పుడు మరి నో నీడ్ టు ఆస్క్ ఫర్ 22 క్యారెట్స్ గోల్డ్ అండి, ఇది ఎంత ఉంది కాస్ట్ అని అడగనక్కర్లేదు. యాజ్ అ సైడ్ ఇస్ సింపుల్ క్యాలిక్యులేషన్, 45,000 డివైడ్ బై 24 × 22 చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ 14 క్యారెట్స్ గోల్డ్ ఒకటి జ్యువెలరీ కొంటున్నారనుకోండి, ఒకసారి కంపేర్ చేసుకోండి. 24 క్యారెట్స్ మనకు 45,000 అయినప్పుడు 14 క్యారెట్లు ఎంత అవుతుంది? సో మీకు ఒకవేళ ఈ క్యాలిక్యులేషన్లో మీకు ఒకవేళ 20,000 వచ్చింది అనుకోండి, సో ఆ 20,000 జ్యువెలరీ వాళ్ళు ఒకవేళ 22, 23, 24 పెట్టారు అంటే ఇట్స్ ఓకే, మేకింగ్ ఛార్జెస్ స్టోన్స్ అవి ఉంటాయి అంటే రీజనబుల్. దానికంటే ఎక్కువ ఉంది అంటే యూ హ్యావ్ టు మేక్ ఎ కాల్ కరెక్టా కాదా, మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని. సో ఇది అండి, మనకి ఇది ఐడియా ఉంటే ఇట్ విల్ బి ఈజీ. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, మనం ఏదైనా ఒక నగ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము లేదా ఒకటి కొన్నాము అనుకోండి, అప్పుడు మేబీ ఎ ఛాన్స్ వాళ్ళు 22 క్యారెట్ ఇవ్వాలి మనకు జనరల్గా అయితే, బట్ వాళ్ళు మనకు 18 కూడా ఇచ్చి ఉండొచ్చు. అందుకని మనం ఈ 916 హాల్మార్క్, ఓకే అది కూడా చూద్దాం, వాట్ ఈస్ హాల్మార్క్, వాట్ ఈస్ బిఐఎస్, అవన్నీ చూద్దాము. సో ఇప్పుడు 91.6 అనేది మీకు ఖచ్చితంగా ఇట్లా ఒక బాక్స్లోనో లేదా ఒక ట్రయాంగిల్లోనో ఖచ్చితంగా ఇలా పెట్టుంటారు. ఇది మీరు చెక్ చేసుకోండి మీ దగ్గర ఉన్న, ఇప్పుడు మీరు ఈవెన్ వేసుకున్న మంగళసూత్రాల దగ్గర నుంచి అంటే చైన్ దగ్గర నుంచి బ్యాంగిల్స్ ఎనీథింగ్ అండి, హ్యూజ్ అంటే పెద్ద పెద్ద లాంగ్ నెక్లెస్ ఏ దానికి వెళ్ళినా కూడా మీకు పాయింట్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు కానీ, బట్ 916 అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. అంటే ఈ డాట్ వాళ్ళు ఇట్లా మోడ్లో పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి డాట్ కనిపించకపోవచ్చు, బట్ 916 అనేది అయితే ఉంటుంది. అండ్ వీ ఆల్ నో దాట్ 916 గోల్డ్, 916 కేడిఎం, 916 హాల్మార్క్ ఇవన్నీ వింటాం కదా. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ 916 ఆర్ 91.6 ప్యూరిటీ అన్నమాట. ఇంత ప్యూరిటీ తీస్తున్నాము అని చెప్పి ఆ షాప్ వాళ్ళు మనకి ఇచ్చేటువంటి అష్యూరెన్స్ అనమాట, అది ప్యూర్ గోల్డ్, ఐ మీన్ వీ కెన్ ట్రస్ట్ ఆన్ దట్ గోల్డ్ అని చెప్పి ఇచ్చేది. సో ఇది 91.6. ఓకే, నెక్స్ట్ వీ టాక్ అబౌట్ దిస్ సిటీ అండి. ఈ హాల్మార్క్ ఇవన్నీ కూడా నేను మేబీ నెక్స్ట్ పార్ట్లో కవర్ చేస్తానండి, అరస్ ఇట్ బి టూ లెందీ అండ్ వీడియో లెందీ అయిపోతుంది, మీకు కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇది 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 మనం డిస్కస్ చేసేసి వి క్లోజ్ దిస్ వీడియో. సో సిటీ అనేది సైజ్ అని చెప్పాను కదా, సైజ్ ఆఫ్ ద ప్రెషియస్ మెటల్స్ అండి. ప్రెషియస్ మెటల్స్ అగైన్ ఏవి అంటే డైమండ్, మన అన్కట్ జ్యువెలరీ వస్తుంది, సీజర్స్ వస్తాయి, తర్వాత మోజనాయిడ్స్ వస్తున్నాయి ఇప్పుడు, ఇంకా స్వరోస్కి వస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్. సో వాటికి సిటీ వాడతారు, ఈ క్యారెట్ యూస్ చేస్తారు. అండ్ మోర్ ఎవర్ ఇది మెయిన్లీ సైజ్కి ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, డైమండ్స్ ఉన్నాయనుకోండి, ఈవెన్ డైమండ్స్ లో ఏమవుతుంది అంటే ఇప్పుడు పెద్ద డైమండ్, మీకు ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఒక రింగ్లో ఒక డైమండ్ ఉంది పెద్దది అంటే దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది, రాదర్ దాన్ చిన్న చిన్న డైమండ్లు ఒక 10 ఉండడం కంటేనే ఒక పెద్ద డైమండ్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే ఇట్ గోస్ బై ద సైజ్. ఓకే, సైజును బట్టి పెద్ద సైజ్ అయ్యే కొద్దీ క్యారెట్స్ పెరుగుతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఈ ప్రెషియస్ స్టోన్స్ అనేవి వెయిట్ మీద చూడరండి, వెయిట్ మీద మనకు ఇది మనకు బిల్ అంటే మనకు మనీ వెయ్యరు, ఇట్ ఈస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద సైజ్ అనమాట. సిటీ అని ఉంటుంది, మీరు ఒక చూడండి సిటీ చెప్తారంటే 5 క్యారెట్స్ డైమండ్స్ యూస్ చేశారు, 6 క్యారెట్స్ డైమండ్ యూస్ చేశారు, అండ్ వన్ మోర్ ఏంటంటే సారీ క్యారెట్స్ కాదు సెన్స్, 5 సెంట్స్ డైమండ్ యూస్ చేస్తారు, 6 సెంట్స్ డైమండ్ యూస్ చేస్తారు అని ఉంటుంది. సో 100 సెంట్స్ ఇస్ ఈక్వల్ టు 1 క్యారెట్ అనమాట. సో ఐ వాంట్ గో మోర్ డీప్ ఇన్ టు దాట్. సో ఇలాగనమాట ఈ సిటీస్ సెన్స్ ఇవన్నీ వచ్చేసి ప్రెషియస్ స్టోన్స్ వాడతారు. అండ్ వాటికి కూడా ఇట్స్ నాట్ మెయిన్లీ అబౌట్ ద వెయిట్, ఇట్ ఈస్ అబౌట్ ద సైజ్ అనమాట. ఎంత ప్రెషియస్ అంటే ఎంత వాల్యుబుల్ ఆ స్టోను అనే దాని మీద మనకు ప్రైస్ పడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా కొన్ని ఉంటాయండి సింపుల్ థింగ్స్ అంటే మేబీ అదే సైడ్ నెక్స్ట్ వీడియోలో స్టోన్స్ గురించి కవర్ చేసినప్పుడు మాట్లాడదాం అందులోని. ఇప్పుడు అన్కట్లోనే చాలా ఉంటాయి, పోల్కి ఉంటాయి, తర్వాత చక్రాస్ ఉంటాయి, అంటే స్మాల్ స్టోన్స్కి ఎప్పుడే కానీ కాస్ట్ తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ద బిగ్ స్టోన్స్. బట్ మనం జ్యువెలరీ షాపులు చేసినప్పుడు దే వోంట్ కమ్ బ్యాక్ అండ్ సే దట్ ఇన్ని స్మాల్ యూస్ చేస్తాం, కొన్ని ఇన్ని బిగ్ యూస్ చేస్తాం, మేబీ కొన్ని జ్యువెలరీ షాప్స్లో చెప్తారేమో ఐఎమ్ నాట్ షూర్. బట్ జనరల్గా ఏంటంటే ఓవరాల్గా దే టేక్ ఇట్ ఇస్ ఓకే అన్కట్స్ ఇన్ని క్యారెట్స్ లేదా ఈ డైమండ్స్ ఇన్ని క్యారెట్స్ అలా ఇచ్చేస్తారనమాట. సో అది అండి, అది కూడా మనం వెన్ వి టాక్ అబౌట్ ద స్టోన్స్ వి టాక్ అబౌట్ దాట్. బట్ నేనైతే ఈరోజు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా I have shared some idea, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను అనుకుంటున్నాను. వాట్ ఈస్ దిస్ యూనో కేటీ అండ్ ద సిటీ అండ్ వాట్ ఈస్ ద ప్యూరిటీ, ప్యూరిటీ ఏ అంటే 24 ఉంటుంది, 22, 18 ఇలాగా, అండ్ హౌ ద ప్యూరిటీ చేంజెస్ అండ్ హౌ ద మనీ దాన్ని ఇన్వెస్ట్ చేసే చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ సిటీ బేస్డ్ ఆన్ ద ప్రెషర్ స్టోన్స్ బేస్డ్ ఆన్ ద సైజ్లో ఉంటుంది అన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్
క్యారెట్స్ ఓకే అండ్ ఈ పార్ట్ చూసిన వాళ్ళు కంపల్సరీగా నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి అందులో వి టాక్ అబౌట్ మోర్ టాక్ అబౌట్ ది స్టోన్స్ అండ్ ద హాల్మార్క్ అండ్ అదర్ స్టఫ్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ టు ఎవ్రీబడి బికాస్ ఇది శ్రావణ మాసం అందరం గోల్డ్ తీసుకుంటుంటాము సో ఇన్ఫర్మేషన్ కొద్దో గొప్ప మీకు కూడా షాపింగ్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను బికాస్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హ్యూజ్ ఆన్ ద గోల్డ్ కాబట్టి సో తప్పకుండా యాజ్ యూ సే షేరింగ్ ఇస్ కేరింగ్ Share this video with all of your friends and their families because it may be useful to evarko okarki use avvachu. So keep supporting Twinkle Vihari channel. And if you think at least you know a bit of information is useful to you, you have to thumbs up this video and you have to subscribe to this video if you are watching for the first time. Thank you, Andy. Thank you so much for watching this video. మన ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి దీనివల్ల మేము ఎప్పుడు కొత్త వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి